హలో ఎవరీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే కనకం చాలా తెలివిగా స్వప్న ఉన్న అడ్రస్ని రాజు కావ్యకి షేర్ చేస్తుంది. ఒక్కసారిగా కావ్య ఉలిక్కి పడుతుంది. అమ్మ అమ్మ అండి అమ్మ, పంతులు గారి వేషంలో అక్కడ దగ్గర ఉంది, నువ్వు అర్జెంటుగా స్వప్నకు ఉన్న దగ్గరికి వెళ్ళాలి అంటుంది కావ్య. అవును కళావతి, మళ్ళీ ఆ కామరాజు గారే స్వప్నని కిడ్నాప్ చేసినట్టున్నాడు. వారికి ఈసారి మైండ్ బ్లాంక్ అయ్యే ట్రీట్మెంట్ నేను ఇస్తాను కదా పద అని అంటాడు రాజ్. ఇది ఇలా ఉండగా ఇటువైపు కనకం, ఇంకా ఎప్పుడు వస్తారో ఏమో, వీడిని నేను ఆడుకున్నట్టుగా తెలిస్తే కనుక ఖచ్చితంగా వీడు స్వప్నని తీసుకుని వెళ్ళిపోతాడు. ఎలాగైనా ఈ పెళ్ళిని సాగదీయాలి అని చెప్పేసి అనుకుంటుంది కనకం. ఇంతలో ఆ కామరాజు వెనకాలన్న రౌడీగాళ్ళు, అన్న అన్న, అప్పుడు కూడా పంతులు గారి విషయంలోనే పప్పులో కాలు వేశాం, ఇప్పుడు కూడా ఇప్పుడు ఉన్న ఈ పెద్ద ఆవిడని చూస్తూ ఉంటే నాకేదో డౌట్గా ఉంది. అర్జెంటుగా ఇంక ఈ రసగుల్ల మెడలో తాలిబుట్టు కట్టు, లేకపోతే ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అవుతుంది అనగానే ఇంకా ఫ్లాష్ బ్యాక్ గుర్తుకు చేసుకుంటాడు ఇంకా కామరాజు. అవునవును, అవు పంతులమ్మ, నువ్వు చెప్పిన మంత్రాలు చాలా ఎక్కువైపోయాయి, నేను అర్జెంటుగా మూడు ముళ్ళు వేయాలి అని అంటాడు కామరాజు. ఒరే ముల్లపంది, ఆల్రెడీ తాలిబొట్టు ఉన్న అమ్మాయిని మళ్ళీ పెళ్లి చేసుకుంటానంటావేంటి? ఓ నీ ప్రాబ్లం అదా, అయితే ఆ తాలిబొట్టును తీసేస్తాను అని చెప్పేసి అనగానే అప్పుడు నీకు పెళ్ళవుతుంది అని అంటాడు రాజ్. ఇంకా ఒక్కసారిగా ఉరికి పత్తాడు కామరాజ్. మళ్ళీ నీ ఎంట్రీ ఏంటి అనగానే, ఈసారి నేను ఒక్కనే రాలేదు, ఇదిగో నీకు ఊరేగింపుగా తీసుకెళ్ళడానికి మనుషుల్ని పెట్టాను, ఇక వచ్చే అని అంటాడు రాజ్. అక్క అక్క, అమ్మ అమ్మ అని చెప్పేసి అంటుంది కావ్య. ఇక ఇద్దరు పరుగు పరుగున కావ్య దగ్గరికి వస్తారు. నాకు తెలుసన్న, నువ్వు దొరికిపోతావని, ఎందుకంటే నువ్వు ఈవిడ గారిని పెళ్లి చేసుకోవాలని బలమైన కోరికతో ఉన్నావు, కానీ ఆ దేవుడు మాత్రం నేను పోలీస్ స్టేషన్లో ఊసు లెక్కబెట్టమని రాశాడు అనగాని, నేను ఒక్కనే తప్పు చేసి జైలుకు వెళ్ళాలనుకుంటున్నారా ఏంటి, మీరందరు కూడా నాతో పాటు వస్తారా అంటాడు కామరాజు. ఇంతకీ పదే పదే పెళ్ళై కడుపుతో ఉన్న ఆడపిల్లని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావు అసలు నీకు అని అంటుంది కావ్య. మేడం, వీడిని బాగా పెళ్లి చేసి వీడితో నిజం నేను కప్పిస్తాను కదా, పదండిరా వీడిని జీబులో ఎక్కించండి అని చెప్పేసి ఇంకా ఇన్స్పెక్టర్ వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు. అమ్మా అని చెప్పి ఇంకా స్వప్న అయితే కనకానికి కౌగిలించుకుంటుంది. ఆపవే ఆపు, కనీసం హనీమూన్కి వెళ్ళావు అని కనీసం అమ్మకి చెల్లికి ఫోన్ చేయలేదు, ఇప్పుడేమో వీడి చేతుల్లో కిడ్నాప్ అయ్యావు, ఎన్నిసార్లు కిడ్నాప్ అవుతావే, ఎన్నిసార్లు మేము రక్షిస్తాము అని అంటుంది కనకం. నాకేం తెలుసమ్మా, కడుపుతో ఉన్నానన్న జాలి కూడా వీడికి లేదు రాజ్, వాడిని బాగా చితక్కొట్టు అని అంటుంది. చితక్కొట్టడమే కాదు, వాడు ఎందుకు పదే పదే ఇలా చేస్తున్నాడో, వాడి వెనకాల ఎవడున్నానని తెలుసుకుంటాను, పదండి అని చెప్పేసి కారులో బయలుదేరతారు రాజ్. ఇక స్వప్న అనుకుంటుంది, ఇప్పుడు వీళ్ళు వెనకాల రాహుల్ ఉన్నాడని నాకు తెలుసు, ఎందుకంటే పెళ్లిలో కూడా కిడ్నాప్ అవ్వడానికి కారణం రాహులే, ఇప్పుడు కూడా రాహుల్ నిజంగా నా మీద ప్రేమతో నాకు రింగ్ ఇచ్చాడనుకున్నాను, కానీ వెనకాల ఈ కమెడియన్ కామరాజు చూసి అర్థమైంది రాహుల్ మారిపోయాడని తెలియదు, కానీ వీడికి మాత్రం ప్రేమ ఉందో లేదో తెలియదు, రాహుల్ పేరు చెప్తే ఖచ్చితంగా రాహుల్ నన్ను భార్యగా అంగీకరించకుండా రాహుల్ని నన్ను బయటికి గెండిస్తాడు, ఈ ఆస్తికి అలాగే దుగ్గిరాలి ఇంటి కోడలుగా నేను ఉండాలి, రాహుల్ చేసిన మోసం తెలిసినా వీళ్ళకి చెప్పకూడదు అని అంటుంది స్వప్న. ఇది ఇలా ఉండగా రుద్రాణి డాక్టర్ని కలుస్తుంది. మేడం, మీరు డిశ్చార్జ్ చేసి తీసుకువెళ్ళొచ్చు అనగానే, ఇంకొక రెండు రోజులు ఉండొచ్చు కదా అని అనగానే, లేదు మేడం, మీరు ఎంతైనా హాస్పిటల్, మీరు రాహుల్ గారు రెగ్యులర్గా చేస్తున్నారు కాబట్టి తనకు గాయం చిన్నదైనా పెద్దదిగా డ్రామా చేశాం, ఒక్కరోజు డ్రామాకే మాది మా హాస్పిటల్ కాదనిపిస్తుంది, రాహుల్ ప్లీజ్ రీఛార్జ్ చేస్తాము అంటా డాక్టర్. సరే వెళ్తాము, కానీ మాకు ఇంకా మెడిసిన్, ఇంకొక వారం రోజులు ట్రీట్మెంట్, ఇంటి దగ్గరికి వచ్చి చేస్తానని చెప్పాలి అని అంటాడు రాహుల్. ఓకే ఓకే, ఇంటి దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ చేయడం మాకు ఏం అభ్యంతరం లేదని చెప్పేసి డాక్టర్స్ ఇక డిశ్చార్జ్ చేస్తారు రాహుల్ని. ఇది ఇలా ఉండగా దుగ్గిరాల వారి ఫ్యామిలీలో
అమ్మమ్మ గారు తాతగారు అపర్ణాదేవి ధాన్యలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంతలో రుద్రాణి రాహుల్ని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొస్తూ ఉంటుంది. ఇంకా తాతగారు అమ్మమ్మ గారు అపర్ణదేవి బాధపడుతూ ఉంటుంది. ఏం చేయాలి వదిన, ఎందుకు మన కుటుంబానికి ఇంత శనిగ్రహం పట్టిని పీడిస్తుందో నాకు అర్థం కావడం లేదు. ఈ అక్క చెల్లెల వల్ల మన ఇంటికి ప్రతిరోజు ఏదో ఒక ప్రాబ్లం వస్తూ ఉంటుంది అని చెప్పి అంటుంది రుద్రాణి. ఎందుకు రుద్రాణి అలా అంటావు, ఇప్పుడు కిడ్నాప్ అయింది సప్త, తను ఎలా ఉందో తెలియదు, పైన కడుపుతోనుంది, తన కోసం ఎక్కువగా ఆలోచించాలి, వాళ్ళు ఈ నేరం చేశారు అంటూ ఎందుకు బాధపడతావు, నీకు ఇప్పుడు బాగానే ఉందా, బాగానే ఉంది అమ్మమ్మగారు కానీ స్వప్నే కనిపించలేదు అని తెలిసినప్పటి నుంచి నా గుండె ముక్కలవుతుంది, నా కడుపులో బిడ్డ నాకు గుర్తుకొస్తున్నాడు అని చెప్పి డ్రామా మాట్లాడుతూ ఉంటాడు రాహుల్. ఇంకా స్టూపిడ్ రాహుల్, నీకు ప్రేమ ఉంటే సరిపోతుందా, తనకి కూడా నువ్వు ఉండంటే ప్రేమ ఉండాలి కదా, నిజంగా తనకు ప్రేమ ఉండ కిడ్నాప్ అయిందో లేకపోతే ఎవరన్నాతో వెళ్ళిపోయిందో అనగానే రుద్రాణి గారు అని చెప్పి గట్టిగా అరుస్తుంది కావ్య. అందరూ గుమ్మం వైపు తిరిగి చూస్తారు. రాజ్ కావ్య గుమ్మం దగ్గర ఉంటారు. ఇంతలో వెనకాల స్వప్న వస్తుంది. ఒక్కసారిగా రాహుల్ రుద్రాణి ఉలిక్కి పడతారు. అటువైపు దుగ్గిరాల ఫ్యామిలీ అంతా హ్యాపీగా స్వప్నం చూస్తారు. ఇక స్వప్నం చూడగానే రాహుల్ వైపు చూస్తుంది రుద్రాణి. ఇక ముగ్గురు లోపలికి వస్తారు. అమ్మ స్వప్న నీకేమి కాలేదు కదా, బాగానే ఉన్నావు కదా అని అంటారు అమ్మమ్మ గారు. అమ్మమ్మ గారు నేను బాగానే ఉన్నాను, నిజంగా రాజ్ మా కావ్య రాకపోతే నిజంగా నేను ఇంటికి అడుగు పెట్టలేని స్థితిలోనూ ఉండేదాన్ని. ఏంటండి స్వప్న అమ్మ స్వప్న అని చెప్పేసి రుద్రాణి నీకేమి కాలేదు కదా అని చెప్పేసి ఇంకందరూ తన పొట్ట వైపు చూస్తారు. ఇక తను కడుపుతో ఉందని కక్షగా చూస్తూ ఉంటుంది రుద్రాణి. ఇక అందరూ స్వప్న వచ్చింది కదరా హుల్, నువ్వు ఏం టెన్షన్ పెట్టుకోకులే అని అనగానే స్వప్న నిజంగా నీ గురించి ఆలోచించి నీతో పాటు నేను కూడా చచ్చిపోవాలనుకున్నాను కానీ వచ్చేసావు అనగానే రాహుల్ నీకేం కాలేదు కదా, నువ్వు బాగానే ఉన్నావు కదా అని చెప్పేసి అంటుంది స్వప్న. నాకేం కాలేదు స్వప్న, నువ్వు వచ్చాక నా ప్రాణం తిరిగి వచ్చినట్టు అనిపించింది అని అంటాడు రాహుల్ డ్రామాగా మాట్లాడుతూ. ఇంకా రాజ్ కావ్య జరిగిన విషయం అంతా చెప్తారు. ఇక కనకం పంతులు గారి వేషంలో వాళ్ళకు వీడియో షేర్ చేయడం అదంతా రావిజ్ కావ్యతో చెప్పడం కనుక అందరూ అలాగే చూస్తూ ఉండిపోతారు. ఇటువైపు రాహుల్ మాత్రం అమ్మ కావ్య నువ్వు ఈసారి తప్పించిందా, ఈ దరిద్రాన్ని ఎలా వదిలించుకోవాలి, మమ్మీ వైపు చూడాలంటేనే భయంగా ఉంది అని చెప్పి మనసులో అనుకుంటారు రాహుల్. తెల్లగా తెల్లవారుతుంది. దుగ్గిరాల ఫ్యామిలీలో వినాయక చవితి పండుగ సందడి మొదలవుతుంది. ఇంకా చక్కగా ఉండ్రాళ్ళు కుడుములు తీసుకొచ్చేసి వినాయకుడికి నైవేద్యం పెట్టి ఇక అంగరంగ వైభవంగా చాలా సంతోషంగా వినాయక చవితి పండుగ జరుగుతుంది. ఇక కావ్య అన్ని పిండి వంటల దగ్గర నుండి తయారు చేసి ఇప్పట్లో పండుగలాగానే ఈ పండుగ కూడా చక్కగా పట్టుచీర కట్టుకొని వంటి నిండా నగలు పెట్టుకొని చాలా చక్కగా వినాయక చవితి పండుగ పూర్తి చేస్తుంది. అందరు ఇక కావ్యని మెచ్చుకుంటారు. ఇంతలోనే కనకం వచ్చేస్తుంది. అమ్మ నేను పెద్దదాన్ని, నా కష్టాలు తీర్చినా కానీ రాజ్ మా అల్లుడు రాజ్కి అలాగే చిన్నడు రాహుల్కి మా ఇంటికి రావాలని కోరుకుంటున్నాను, మా చిన్న కానుక వాళ్ళకి ఇవ్వాలని కోరుకుంటున్నాను, మీ బండి పూర్తయింది మా బండి తిప్పడమే రావాలి ఇప్పుడు. ఇంకా ఇంద్రదేవి అంటారు చూడు కనుక చాలామంది మగపిల్లగాడు పుట్టలేదని బాధపడుతూ ఉంటారు కానీ నిజంగా కావ్య ఇటు మీ కష్టాన్ని అటు వాళ్ళకి స్వప్న ఎక్కడ ఉందని తెలుసుకుని ఆమె ఇటువైపు మాట ఎక్కి పోగొట్టి వినాయక చవితి పండుగ చేస్తుంది. ఆడపిల్ల అంటే అది కావ్య, మన ఇంట్లో ఉన్న కొంతకాలం మనకి ఏం కష్టాలు వచ్చినా అవి కష్టాలలాగా మనం అనుకోకూడదు. రాజ్ ఇంకా స్వప్న కావ్య చిన్నగా మన బండి చక్కగా పూర్తి చేశారు. ఇక మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి పండగ కూడా మీరు కూర్చోండి, డబ్బులు ఉన్నా లేకున్నా కానీ ఎవరైనా సరే పుట్టింటి వారి ఇంటికి వెళ్ళాల్సిందే. ఏ అపర్ణ అనగానే మీ ఇష్టం నడుస్తుంది కదా తేయా, వెళ్ళమనని అనగానే ఇంకా కనకం ఇంకా వీళ్ళిద్దరు నలుగురు వాళ్ళ పుట్టింటికి వస్తారు. కనకం తన వినాయక చవితి పండుగ చేసి ఇక రాజు కావ్యకి ఈహులకి ఇచ్చేసి ఇంకా చక్కగా పట్టుబట్టలు పెట్టేస్తుంది. ఇంతలో ఒక సీను వచ్చేసి రావడంతో ఇంకా రాజ్ చేతులు మిరగానే ఈ పత్రాలను తీసుకుంటారు కృష్ణమూర్తి. ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది కావ్య. ఇంకా రాజు అంటాడు చూడు స్వప్న ఇదిగో ఈ టెన్షన్స్ లేకుండా హనీమూన్కి వెళ్ళాము, వచ్చేటప్పటి నుండి మీ చెల్లి కావ్య భజనే అక్కడ ఇక్కడ జరుగుతూ ఉంది. ఇప్పుడు నువ్వు తనని ఏమీ చేయలేవు ఎందుకంటే ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ కాబట్టి నీకు ఎవరు పని చెప్పడం లేదు. నీకు పిల్లలు పుట్టాక ఖచ్చితంగా పని మనుషులు చేస్తారు. ఆవిడ గారిని
మహారాణి చేస్తారు అనగానే ఇంకా గమనిస్తున్న మా పావని ఇంటి నుండి ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తున్నాను అనగానే వద్దు ఆ పని చేయి నిన్ను అప్పుడు నిన్ను మహారాణిలా చూస్తారు అంటాడు రాహుల్. ఇక నలుగురు ఇంటికి బయలుదేరతారు. స్వప్న ఇటువాటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. కావ్య వచ్చి ఎందుకక్క ఆలోచిస్తున్నావు, చాలా ప్రమాదకరాలు దాటి వచ్చాము ఇప్పుడే, అయినా సరే నిజం చెప్పేసి ఈ ఇంటి కోడలుగా శాశ్వతంగా ఉండాలి ఎందుకంటే నీ ప్రెగ్నెన్సీలో మార్పులు మొదలయ్యాయి, ఇప్పుడే మొదలైనటువంటి నువ్వు యాక్టివ్ చేస్తున్నావు, ఈ యాక్టింగ్ ఇప్పటిదాకా చేస్తావక్క ఎందుకంటే 9 నెలలు పూర్తయ్యాక ఖచ్చితంగా బిడ్డ పుట్టాల్సిందే, ఆ బిడ్డను ఎక్కడి నుంచి తీసుకొస్తావు, అందుకే అమ్మమ్మ గారు తాతయ్య గారికి నిజం చెప్పు అని అంటుంది కావ్య. నోర్మి ఇప్పుడు నిజం చెప్తే నేను బయటికి వెళ్తాను కానీ నిజం చెప్పగలిసిన అవసరం లేదు రాహుల్, నేను నాకు ఖచ్చితంగా పిల్లలు పుడతారు అని అంటుంది. ఎప్పుడక్క ఎప్పుడు పుడతారు అని అంటుంది. చూడు కావ్య, ప్రతిసారి నువ్వు నన్ను రక్షిస్తున్నావు, ఆ విషయంలో నేను తప్పు పట్టడం లేను, కానీ నా జీవితంలో నేను అనుకున్నట్టు ఏది జరగటం లేదు. రాహుల్ గురించి నీకు తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ నన్ను కిడ్నాప్ చేయడానికి కాను రాహులే అని నాకు తెలుసు. అలాంటి రాహుల్కి ఇప్పుడు నేను మోసం చేసి ప్రెగ్నెంట్ కావద్దని చెప్తే ఖచ్చితంగా వాళ్ళకు అవకాశం ఇచ్చినట్లుంటుంది, అందుకే కొన్ని రోజులు ఈ డ్రామాని నడుపుతాను, రాహుల్ని ఏం చేయనివ్వకుండా నేను చేస్తాను, అప్పటిదాకా నా జోలికి నువ్వు రావద్దు, నీ జోలికి నేను రాను అని చెప్పేసి స్వప్న అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తెల్లగా తెల్లవారుతుంది. ఇక అనామిక వాళ్ళ అమ్మ నాన్న దుగ్గినాల ఇంటికి వస్తారు. ఇక అందరూ షాక్ అయిపోతారు. మీరు షాక్ అవుతారని మాకు తెలుసు, మా అమ్మాయి మీ అబ్బాయి ఒకరికొకరు ఇష్టపడుతున్నారు, మీ ఫ్యామిలీ అంటే మాకు ఎంతో నమ్మకం, అందుకే అమ్మాయి తరపునగా మీ ఇంటికి వచ్చాము అని అంటారు అనామిక వాళ్ళ అమ్మ నాన్న. దుగ్గిరాల ఫ్యామిలీ ఎంత సంతోషపడతారు. ఇటు అనామిక వాళ్ళ పేరెంట్స్ ఇంకా అందులో బాగుండడంతో దాని లక్ష్మీ ప్రకాష్ కూడా ఓకే అంటారు. ఇక కళ్యాణ్ సిగ్గుపడుతూ ఉంటే రాజ్ కావ్యలిద్దరూ కళ్యాణ్ని ఆటపట్టిస్తూ ఉంటారు. ఇంకా రుద్రాణి అనుకుంటుంది వీళ్ళందరూ సంతోషంగానే ఉన్నారు. ఈ కళ్యాణి గడి కూడా కోటీశ్వరరాలైన పిల్ల వస్తుంది, నా కొడుకు ఏం పాపం చేశాడు అని చెప్పి మనసులో అనుకుంటుంది. ఇంతలో అప్పు ఇంకా ఎవరిని అడగకుండా దుగ్గిరాల ఇంటికి వచ్చి కళ్యాణ్ని నిలదీస్తుంది. ఏంటి అసలు నువ్వు మనిషివేనా, పదే పదే నన్ను నమ్మిస్తున్నావేంటి, నాకు ఎన్నిసార్లు ఫోన్ చేయాలి అని చెప్పేసి కాదు అప్పు అని అనగానే ఏమీ కాదు, ఇప్పటికీ ఎన్నిసార్లు నాకు హ్యాండ్ ఇస్తావు, ముందు నా తొండ్రా అనగానే నువ్వు ఎక్కడున్నావు నాకేమేలా తెలుస్తుంది అని చెప్పి అంటాడు కళ్యాణ్. ఇంకా జుట్టు చూసేసరికి దుగ్గిరాల ఇల్లు, అక్క ఇంకా కావ్యం చూసి ఇంకా అప్పు కనీసం ఇంటికి రావడానికి కూడా ఎక్స్క్యూజ్ మీ అడిగే, నువ్వు ఇలా వచ్చి కవి గారిని ఇలా అంటున్నావేంటి అని అనగానే అయ్యో నేను వీడి మీద అప్పుతో ఇలా వచ్చేసాను, అసలు ఇక్కడికి ఇలా వచ్చాను అని చెప్పి చూటు చూస్తుంది అప్పు. అనామిక వాళ్ళ అమ్మ నాన్న దుగ్గిరాల ఫ్యామిలీ అంతా వస్తారు, అందరు క్షమించండి నేను ఎవరు అనుకుని ఇక్కడికి వచ్చేసాను అక్క సారీ అని చెప్పేసి వెళ్తూ ఉంటుంది అప్పు. అగో వచ్చావు వెళ్తున్నావు కూర్చో అని అంటాడు రాజ్. బావా అది కాదు, నా దోస్తులాగా నేను మాట్లాడినందుకు నన్ను క్షమించండి, ఇక్కడ ఏదో జరుగుతుంది, పెళ్లి చూపులు జరుగుతున్నట్టున్నాయి, నేనెందుకు వెళ్తాను అని చెప్పి ఇంకా అప్పు అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇదేంటి అప్పు కళ్యాణ్తో ఇంతగా ఎప్పుడు ఫ్రెండ్షిప్ చేసింది, ఎప్పుడు బాధపడని అప్పు కళ్ళలో బాధ కనిపించింది. అలాగే కవి గారు కూడా అప్పు వెళ్తుంటే బాధపడుతున్నారు, అసలు ఏం జరుగుతుంది అని అంటుంది కావ్య. అనామిక వాళ్ళ అమ్మ నాన్న వస్తామండి, మంచి ముహూర్తం చూసుకొని పెళ్ళి నిశ్చితార్థం అన్నీ పెట్టుకుందాం, ఎందుకంటే పిల్లలకి అభ్యంతరం లేదు కాబట్టి వాళ్ళని దూరంగా ఉంచడం బాగోదు అని చెప్పేసి అంటారు. అలాగే వదిన గారు అలాగే ధాన్యలక్ష్మి ఇంకా అప్పు కళ్యాణ్ అలాగే ఇక అందరు కలిసి బయటకు వస్తుంటారు. అప్పు మాత్రం వెనక్కి తిరిగి చూస్తూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అనామిక అంటుంది నిజంగా బ్రో దేనికి బాధపడుతుంది, ఇంకా తనకేదైనా స్వారీ చెప్పు అనగానే సరే చెప్తాను మీ అమ్మ నాన్నని జాగ్రత్తగా తీసుకెళ్ళు అని చెప్పేసి సరే కవి అని చెప్పేసి అంటే అదేంటి నన్ను కవి అంటున్నావు అనగానే మీ వదిన చక్కగా కవి అంటుంది నాకు కూడా నచ్చిందని చెప్పేసి కొంటగా వెళ్ళిపోతారు. ఇంకా అమ్మ నాన్న అనుకొని అనామిక బ్రో ఎందుకో నా విషయంలో బాధపడుతుంది, ఇవి ఈరోజు తనని కూల్చి